తెలంగాణలో జరిగిన అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్యకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా బార్ సభ్యులు నేడు నిరసన తెలియజేశారు. జిల్లా బార్ అధ్యక్షుడు శిష్ణు రమేష్ అధ్యక్షతన కార్యదర్శి శ్రీకృష్ణ ప్రసాద్ నిర్వహణలో తొలుత జిల్లా న్యాయస్థానం నుంచి డే అండ్ నైట్ కూడలి వరకు నిరసన తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. జిల్లా బార్ అధ్యక్షుడు శిష్ణు రమేష్ మాట్లాడుతూ న్యాయవాదులకు రక్షణ కల్పించే చట్టాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని అంటూ డిమాండ్ చేశారు. అంతేకాకుండా జిల్లా కోర్టులో కూడా అనుమతి లేకుండా ఎవరైనా ప్రవేశించి మాపై దాడి చేసే అవకాశం ఉందని కాబట్టి మా కోర్టు పరిధిలో సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని అన్నారు. నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి పెట్టాలి. తర్వాత ప్రతి కోర్టులో కూడా 24 అవర్స్ పోలీస్ బందోబస్తు పెట్టి అడ్వకేట్స్ కి ఈ కోర్టు మాకు ఇక్కడ ఈ కాంపౌండ్ అనేది రక్షణ అయిపోతుంది. ఎవరెవరు వచ్చి బల్లు పెట్టి ఎల్కేజీ వస్తున్నా ఏ బండిలో గంట గంటలు తెలియదు, ఏ బండిలో బాంబు ఉంటుందో తెలియదు, ఎవరు ఏ బండి దుబ్బాకు ఉంటుందో తెలియదు. అదేదైనా అయితే మా తిరిగి మా అడ్వకేట్ మీద వస్తుంది కాబట్టి 24 అవర్స్ కూడా గట్టిగా పెట్టి మా అందరూ కూడా రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాము. మాకేమో మా దగ్గర అంటే పెన్ను ఫైల్ తప్పించి మా దగ్గర కత్తి గన్నే ఉండదు. పెన్ను ఫైల్ బుర్ర మాకు ఈ మూడే కానీ మా దగ్గర గన్నే ఉండదు కాబట్టి అందరికీ రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి రాష్ట్ర డీజీపీ గారికి తర్వాత మా బార్ పెందరా కూడా సుప్రీంకోర్టు వారికి కూడా తెలియజేయడం జరిగింది. సో ఈ నన్ను పరిగణలు తీసుకుని ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేశాం. వస్తే నిర్వహిస్తుంది కనుక వాళ్ళకి రక్షణ కల్పించాలనేటువంటి ఒక దృక్పథంతో మేము ఈవేళ ధర్న చేయడం జరిగింది. ఇది మీడియా ద్వారా మీడియా మిత్రులు కూడా తెలియజేయాలంటే ఇది రాష్ట్ర లెవెల్లో కూడా దీన్ని తీసుకొని వెళ్ళి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిలో తక్షణమే స్పందించేటట్టు చేయాలని మేము ఈ సందర్భంగా మీ అందరికీ కోరుతూ